అదేంటే రాధాబాయ్, నువ్వు స్పీడ్ అయిపోతున్నావు. పాస్కం కట్టుకోవాల్సింది నువ్వు కాదు, పెళ్లి కూతురు కట్టు. ఓం శుభహార్తాస్తచ్చారణంతా. ఆ పెళ్లి జరగదు ఫ్రెండ్ అని నేను అన్నది చక్రపాణి గారి చెవులో పూ పెడదామనరా, అది ఫలవరం తెలుసుకోకుండా విసుగుని తీసుకురామని నర్సింగ్గారిని పంపిస్తావా? పంపితే ఏమైంది? తడిసి మోపిడి అయింది. వాళ్ళు అసలే మర్డర్ కేసులో ఉన్నారా? ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు వాళ్ళు బయటికి రాకూడదనే కదా వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంచింది. ఆ పంపేదేదో ఈ గాడిదలు పంపపోయావా? పవర్ఫుల్ బ్యాచ్ అని వాళ్ళని పంపించాను. ఆ ఉద్ధరించావు. ఏమైంది? మా నర్సింగ్ ఆ రాజుకి దొరికిపోయాడు సార్. ఇప్పుడు చూడరా ఎంత చండాలపోయిందో, ఇల్లు దొరకలేదనరా? ఆ మర్డర్ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు నర్సింగ్ గారు రాజాగారి దొరికిపోయాడు. దొరికిన సత్యాన్ని రాజాగారు ఇచ్చిపెడతారా? తిన్నగా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాడు. అప్పచెప్తే ఏమవుతుంది? పోలీసులు నర్సింగ్ గారు నడ్డర కొడతారు. ఆడు తట్టుకోలేక ఆ చక్రపాణి గారు భాస్కర్ గారిని ఊరికే బెదిరించమన్నారండి. కానీ కోట్లింగం గారు వచ్చి మాకు డబ్బు ఇచ్చి ఆయన అసలు లేపేయండి రా. నీ చేతిలో రెండోసారి మోసపోయాను రా. నా కొడుకును నా కాకుండా చేసి నీ కొడుకుని జైలు నుంచి విడిపించుకుంటావా? ఎస్. ఆ రోజు రంగారావు గారితో నన్ను చెప్పుతో కొట్టించినందుకు నిన్ను తావు దెబ్బ కొట్టాలనుకున్నాను, కొట్టాను. ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు ఫ్రెండ్. నీ కొడుకు నర్సింగాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళక ముందే వీళ్ళు పోలీసులకు లొంగిపోతారు. భాస్కర్ గారిని చంపించింది నువ్వే అని వాళ్ళు సాక్ష్యం చెబుతారు. దాంతో నువ్వు జైల్లోకి, నేను నీ చైర్మన్ కుర్చీలోకి ఒకేసారి వెళ్తాం. అచ్చా, భాస్కర్ హత్య చేయించింది ఈ కోట్లింగం. నాకంతా తెలిసింది నాన్న. ఒరేయ్, వీటిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిజం చెప్పిస్తే జైలుకెళ్లేది ఆ మహానుభావుడు కాదురా, మోచేతి నిండు తాగే మీరు. మద్దతు చేసి నీ ముగ్గురు బతుకుంటే కదా నువ్వు సాక్ష్యం చెప్పించేది. Oh!
ఏంట పరిగెత్తిస్తావు? ఆంబూతుల నిన్ను మేపాను, చచ్చిన రుణం తీర్చుకురా. వద్దు, తప్పదు. అరే బల్బర్ కింద పడే. బాబు, మీ నాన్నగారు దోషి అని నా ఇంటికి దత్తత వచ్చావు. ఇప్పుడు నిర్దోషి అని తెలిసాక కూడా. నేను దోషినే రంగారా. ఆనాడు నిర్మలా భాస్కర్ ప్రేమను నేను అంగీకరించుంటే ఇంత నష్టం జరుగుండేది కాదు. నా కొడుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళటం న్యాయమే. నా కొడుకు అదృష్టవంతుడు. వాడు పుట్టాక ఇదంతా కలిసి వచ్చిందని సంతోషించానే గాని వాడు ఎదుగుతున్నాడు, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం నేర్చుకున్నాడని తెలుసుకోలేకపోయా. బాబు రాజా, కూడబెట్టడంలో కాదు అందరికీ కూడు పెట్టడంలోనే గొప్పతనం ఉందని నువ్వు అన్నమాట అక్షరాలు వేసి. అందుకే ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ కార్మిక పరం చేస్తున్నాను. ఇక నుంచి ఐహిక విషయాలకి అతీతంగా బ్రతకదలుచుకున్నాను. లేదు నాన్నగారు, ఇంతవాడి నుంచి ఇంతవాడిగా ఎదిగిన మీ క్రమశిక్షణ మాకు కావాలి, మీ అనుభవాలు మాకు కావాలి. వీటన్నిటికంటే ముందు కావాల్సింది జరగాల్సింది మరొకటి ఉంది, రుక్మిణి కళ్యాణం. బాబు, వాళ్ళిద్దరు చేతులు కలపాల్సింది నేను కాదు నాన్న, మన నిర్మల వీళ్ళమ్మ. సారు, నువ్వు కలపాల్సిన చేతులు ఇంకా రెండున్నాయి, మనది మేరీ చాంద్ కా టుక్రా. హలో రాధాబాయ్, మీ ఇద్దరి చేతులు కలపాల్సింది ఆయన కాదు నేను. అవును, ఇంతకీ రాజా ఈ వంశానికి ఒకడా, ఆ వంశానికి ఒకడా? మన హస్బెండ్ ఏ వంశానికైనా ఒక్కడే.